ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల తీరు టీడీపీని చిక్కుల్లో పడేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ ప్రత్యర్థుల్లా సవాలు చేసుకుంటున్న అన్నదమ్ములు ఒకవైపు అయితే, పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరోవైపు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయట. ఒకే పార్టీలో ఉంటూ బద్ధ శత్రువుల్లో వారు తిట్టుకుంటున్న తీరుతో పార్టీ ప్రతిష్ట బజారు పాలవుతోంది అని కేడర్ తలలు పట్టుకుంటుందట. ఇంతకీ ఆ పసుపు నేతల లొల్లి ఎక్కడో మీరే చూడండి. సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల్లో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో ఒకరిద్దరు నాయకులు టికెట్ల కోసం పోటీ పడుతూ ఉంటే, విజయవాడ పశ్చిమ టీడీపీలో మాత్రం ఏకంగా నలుగురు ఆశావాహులు పోటీ పడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్టు తమదంటే తమదేనంటూ ఎవరికి వారు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నాయకుల మధ్య పోటీ కాస్త పర్సనల్ గా మారి తిట్ల దండకానికి దారితీస్తోంది. ఆ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న బుద్ధా వెంకన్న మధ్య మాటల యుద్ధం అధినాయకత్వానికి తలబొప్పి కట్టిస్తోందట. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కేశినేని నాని, తాను దోచుకోనని ఎవరిని దోచుకోనివ్వనంటూ కాల్మనీ కొబ్బరి చిప్పల వారికి అవకాశం రాదు, రానివ్వను అని పరోక్షంగా బుద్ధా వెంకన్న వర్గంపై విమర్శలు గుప్పించారు. తాను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం కాపలా కుక్కనని, దోచుకొని దాచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ తన తమ్ముడు కేశినేని చిన్నీపై కూడా పరోక్ష కామెంట్స్ ఇచ్చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ అధిష్టానం తనకే కేటాయిస్తుందని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడా బీసీలకు సీటు లేదని, కాబట్టి బీసీ కేటగిరీలో పశ్చిమ నియోజకవర్గ సీటు తనకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బెజవాడ ఎంపీ టికెట్ కోసం కేశినేని నాని, ఆయన తమ్ముడు కేశినేని చిన్నిల మధ్య ఒక రకంగా యుద్ధమే నడుస్తోంది. అలా పోటీ పడుతున్న అన్నతమ్ముల్లో కేశినేని నానికి వ్యతిరేకంగా కేశినేని చిన్ని వెనుక ఉండి అన్ని బుద్ధా వెంకన్ని నడిపిస్తున్నారన్న ప్రచారం కూడా టీడీపీలో ఉంది. కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య వివాదం ఇప్పటిది కాదు. 2019లో టీడీపీ ఓటమి పాలినప్పటి నుండి వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. నాని వెంకన్నల మధ్య కొద్ది కాలం నడిచిన ట్వీట్ల వారు ఇప్పుడు బహిరంగంగా సాగుతోంది. ఎన్నికల ముందు ఈ వివాదం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే జనసేనతో పొత్తు వ్యవహారంతో సీట్ల సర్దుబాటు సవాలుగా మారింది టీడీపీకి. ఇటు చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని దోపిడీదారుల నుంచి కాపాడుకునే బాధ్యత తనదేనంటూ కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, బుద్ధా వెంకన్న బీసీ సెంటిమెంట్తో టికెట్ కోసం డిమాండ్ చేస్తూ కేశినేని కూడా టార్గెట్ చేస్తూ ఉండటం టీడీపీలో దుమారాన్ని రేపుతోంది. ఈ పరిణామాలు చూస్తూ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేతల పోరుకు అధినాయకత్వం త్వరలో ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు.